పెరిగి పెద్దయిన తర్వాత ఆడపిల్లలు అనేది పెళ్ళి గురించి సో పెళ్ళి అనేది ఎన్నో ఆశలు ఉంటాయి భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి ఎన్నో ఏళ్ళు భర్తతో కలిసి జీవించాలి మా జీవితం అంతా భర్తే అనుకుంటారు అలాంటి భర్త పెళ్ళైన నాలుగు నెలలకే చనిపోతే తన పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరు ఆదుకుంటారు తనని ఎలా ఉంది ఇప్పుడు తన పరిస్థితి తను ఎవరో కాదండి ఉమా తనని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం ఉమా నమస్తే మేడం సో ఎట్లున్నావు ఇప్పుడు బాగానే ఉందా అంతా మంచిగా ఉంది అసలు ఏం జరిగిందమ్మా అంటే పెళ్ళైన నాలుగు నెలలకే భర్త ఎలా చనిపోయాడు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు ఫీవర్ వచ్చి ఫీవర్ అనేది కొంచెం సీరియస్ అయిపోయి చనిపోయారు అనమాట ఓకే సో మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మఒలంటికాడ అవునా సో మరి ఎలా అంటే బతకడానికి ఏం చేయాలి ఏంటి ఉద్యోగం చేసేదాన్ని ఇంటి వరకు మరి ఇప్పుడు ఏంటి ఎలా వచ్చింది ఎవరైనా సహాయం చేశారా ఏంటి కేసీఆర్ సహాయం చేసాడు దేని ద్వారా సహాయం చేశాడు నీకు లక్ష్మీ కళ్యాణ్ సో కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా మరి నీకు వచ్చింది మేడం సో ఏం చేసావా డబ్బుతో కొంచెం అప్పులు కట్టి కొన్ని బ్యాంకులు వేసుకు సో ఇప్పుడు వడ్డీ వస్తుంటే దాంతో నీ జీవనోపాధి కల్పిస్తుంది అనమాట సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి దాని నుంచి బయటకు వచ్చావా కోలుకున్నావా లేకపోతే ఇంకా ఆ బాధతోనే ఉన్నావా ఏంటి ఆ బాధతోటే ఉన్నా కోలుకోలే ఇట్లాగో ఆర్థిక సహాయం అయితే నీకు అందింది కదా సో అమ్మ నాన్న మీద కూడా బరువు పడకుండా నీతో అంటే ఆర్థిక సహాయం వచ్చింది కాబట్టి నీ బతుకేదో నువ్వు బతుకుంటున్నావు అంతేనా అంతే మేడం సో ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటున్నావా ఉద్యోగం అట్లా ఏం లేదు మేడం ఏమైనా చేయాలనుకుంటున్నావా ఇంకా ఏం ఆలోచించలేదా ఇంకా కొంచెం టైం పడుతుందంట పడుతుంది మేడం ఏం ఆలోచించాలా సో ఎలాగో నీకు కళ్యాణలక్ష్మి ద్వారా వచ్చింది కాబట్టి కొంచెం ఆర్థిక సహాయం అనేది దొరికింది కాబట్టి సో కొంచెం కుదుట ఎందుకంటే అమ్మ నాన్నతోనే అమ్మ నాన్నకు బరువు కాకుండా నీకంటూ ఒక సహాయం వచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఆ డబ్బుతో కొంచెం వెనకేసుకొని ఇంకేదైనా ఉద్యోగం తెచ్చుకొని మంచిగా ఉంటావు మరి ఉంటాను మేడం సో ఎన్నికలు వస్తున్నాయి మరి ఏంటి ఎవరికి ఓట్ వేయాలని ఉంది ఏంటి కేసీఆర్ అంతేనా సో టీఆర్ఎస్కే వేస్తావు ఎందుకు అంటే ఆయన కానీ లక్ష్యం ఇచ్చి నువ్వు ఒక లబ్ధిదారు కాబట్టి నీకు హెల్ప్ చేశారు కాబట్టి నువ్వు కేసీఆర్ గారికి ఓట్ చేయాలనుకుంటున్నావు అవును మేడం సో తను అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది సో తల్లిగా మీరు అసలు ఎలా ఉన్నింది ఆ పరిస్థితి పెళ్ళి అయింది కూతురికి పెళ్లి చేశాము ఎంతో సంతోషకరంగా అత్తింటికి పంపించాము చేశారు సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా సో ఏమనుకుంటున్నారు అసలు ఏమనుకుంటున్నారు సార్ మాకు సాయం చేయాలి ఇంత అంత కళ్యాణ లక్ష్యం వచ్చింది ఆడ ఏదన్నా సాయం చేయాలి సాయం మేడం అతను బాధ బాధ మీద ఉంది సాయం చెప్తలేదు సార్ అర్థమవుతుంది అంటే తనకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా రావడం లే అమాయకురాలా మీ ఇంట్లో అందరికంటే అమాయ ఎంతమంది పిల్లలు మీకు ఆడపిల్లలు నలుగురు మేడం నలుగురు ఆడపిల్లల సో కళ్యాణలక్ష్మి అనేది తనకు కొంచెం సహాయం అనేది దొరికింది అంతేనా అంతే సహాయం ఇక బాధ మీద బాధ మీద ఉన్నాం మేము అందరం మేడం మాకు మేము జనం ఇక కోలు పిండి ఏదన్నా చేస్తారు ఇక మీరే సహాయం చేయాలి సో కళ్యాణ్ లక్ష్మి వచ్చినప్పుడు ఏం చేశారా డబ్బుతో మీరు సార్ అప్పు అప్పుగా ఇంత అంతా అంతో ముప్పై ముప్పయో బియ్యంకులేసినావు నాకు అర్థమైందమ్మా మీ బాధ పర్లేదు ఏం కాదు ఏదో ఒక రోజు మంచిగా జరుగుతుంది ఉమాకి ఏం ఉమా నువ్వు ధైర్యంగా ఉండాలి అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్పాలి అంతేనా ఉంటావు కదా ధైర్యంగా మరి ఉంటా సో తన ధైర్యంగా ఉంది కొంచెం కోలుకుంటుంది తన బాధ్యత కూడా మీకు లేదు ఇప్పుడు ఎందుకంటే తన డబ్బు ఏదో తను ఆ పథకం ద్వారా సంపాదించుకుంది ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్